नेल्लूर जिला नायडुपेट मंडल में तेलुगुदेशं पार्टी 40वें आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। मंडल में नायकुलु कार्यकर्तलु महिलालु ग्राम प्रजलु पाल्गोनी तेलुगुदेशं पार्टी व्यवस्थापक अध्यक्षुलु नंदमूरि तारक रामाराव चित्रपटानिकी पूलमालु वेसी घनंगा निवाळुलर्पिंचारु। अनंतरं तेलुगुदेशं पार्टी जेंडानु आविष्करिंचारु। ఎన్టీఆర్ అమర్ రహే హై చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు। ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ దివంగత నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలలకే అధికారం చేపట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు। బడుగు బలహీన వర్గాల కోసం దేశంలోనే మొట్టమొదటిగా కిలో బియ్యం 2 రూపాయలకు ఇచ్చిన ఘనత మన ఎన్టీఆర్కే దక్కుతుందని ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు చట్టం చేసి రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదలకు 33% రిజర్వేషన్ చేసిన ఘనత మన ఎన్టీఆర్కు దక్కుతుందని అన్నారు। వీడియో 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 తీస్తున్నా। చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, చాలా లోకం నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం। ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా కృషి చేస్తున్నారు। ఇదే విధంగా ఎప్పటికీ సైనికులు గొప్పగా పనిచేస్తారు। మళ్ళా 24 లో తెలుగుదేశం పార్టీ గెలుస్తారని కూడా నేను అనుకుంటున్నాను। రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేస్తుంది, ఆ ఖర్చు చేసిన విధానం ఏందనేది కూడా తెలపాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ఒక్కటి కూడా లెక్క లేకుండా ఏదో ఖర్చు చేసి గందరగోళంగా చేసి మన ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసింది। ఈ విధంగా లేకుండా మళ్ళా 2024 లో పార్టీని తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మనం అందరం కూడా ఆర్థిక వ్యవస్థ బాగా మంచిగా పుంజుకునేటట్టుగా చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను। ప్రజలు స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన నాయుడుపేట రూరల్ మండల పరిధిలో పండూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం ఆనందదాయకంగా ఉంది। ఈ సందర్భంగా మనం కొన్ని గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి। తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు భాషను తెలుగు జాతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే చెల్లుతుంది। అదే విధంగా ఆయన ఒక సంచలనం సినిమాలో యాక్ట్ చేసిన సంచలనం రాజకీయాల్లో పోటీ చేసిన సంచలనం 9 నెలల్లో పార్టీని స్థాపించి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారా అంటే గిన్నీస్ రికార్డు ఒక ఎన్టీ రామారావు గారే। అదే విధంగా కూడు గూడు గుడ్డ కావాలి పేదవారికి అనే నినాదంతో పక్కా ఇళ్ల నిర్మాణంలో అయితేమి, కేజీపీఎం 2 రూపాయలకు అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేమి, ఎంతోమంది బీసీలని ఎస్సీలని రాజకీయంగా చైతన్యవంతులు చేసింది ఒక ఎన్టీ రామారావు గారు। మహిళల విషయానికి వస్తే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు। 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన